కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనకు నిరసనగా ఒంగోలులో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేత టి అరుణ, జనసేన పార్టీ మహిళా నేత రాయపాటి అరుణలు మాట్లాడుతూ మహిళలపై ఆడబిడ్డలపై కన్నెత్తి చూసినా కఠిన శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై పెరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మానవ మృగాలకు ప్రభుత్వాలు బుద్ధి చెప్పే విధంగా కఠిన శిక్షలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు జడ బాల నాగేంద్ర యాదవ్, నాలం నరసమ్మ, బీజేపీ మహిళా నాయకురాలు జిల్లెలముడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చోట మా మృగాలు తిరుగుతాయని చెప్పని ఆడపిల్ల కూడా ఊహించదు కదా. అలాగే ఆ అమ్మాయి కూడా కలకత్తాలో వైద్య విద్యార్థిని కూడా, ఇక్కడ మనుషులు ఉన్నారు, నాగరికులు ఉన్నారు, నటన అడవి ప్రదేశం, ఇది ఆసుపత్రి అని చెప్పని భావించి మరి ఆ అమ్మాయి ఎంతో చాకరి చేసి అలిసిపోయి పడుకుంది. మరి ఊహించని విధంగా జరిగినటువంటి ఈ భయంకరమైన దారుణమైనటువంటి ఈ అమ్మాయి మీద జరిగిన హింస ఎంత దారుణాతి దారుణమైందంటే, మళ్ళీ నిర్భయ తర్వాత అంత దారుణాతి దారుణంగా జరపడినటువంటి ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని చెప్పని ఈరోజు అందరూ కూడా, మహిళలందరం కూడా ఐక్యంగా ఈరోజు ఆ అమ్మాయికి కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థినులందరం కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఒకటే మేము కోరుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగేది సత్వరంగా జరగాలి. ఆడపిల్లలు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు సమూహాలు ఉండే చోట ఉండండి, ఒంటరిగా ఉండొద్దు, సమూహాలు ఉండే చోట చూడండి. ఇది మానవ మృగాలు సంచరిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా మీ రక్షణకు మీరు నడుం బిగించాలని, అదే సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయాలి, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పని తెలియజేసుకుంటూ నవ్యాంధ రచయితల సంఘం తరఫు నుంచి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసుకుంటూ అలాగే ఆ అమ్మాయి మృతికి నివాళులర్పిస్తున్నాం. వ్యాప్తంగా నానాటికి మహిళల మీద దాడులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అభంసభయం తెలియని ఆడపిల్లలందరూ కూడా ఇట్లాంటి మానవ మృగాల చేతిలో మరణిస్తూనే ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళు చేస్తేనేమో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ఇట్లాంటి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. కేవలం పేదవాడు నేరం చేస్తేనే మాత్రమే వాళ్ళని పట్టుకున్నట్టు శిక్షించినట్టుగా నటిస్తూ ఉన్నాయి గవర్నమెంట్లు. ఇప్పటివరకు కూడా ఎన్నో ఏళ్ళు పోరాటం తర్వాత మహిళలు వాళ్ళ సమాజంలోకి వచ్చి డాక్టర్లు గాను, టీచర్లు గాను, లాయర్లు గాను వివిధ పదవుల్లో ఎన్నో ఆటంకాలను అడ్డుకొని వాటన్నింటిని దాటుకుని వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇట్లాంటి మానవ మృగాలు మహిళల్ని కేవలం స్త్రీ జాతి జననాంగంతో పుట్టడమే ఆడజాతి చేసుకున్న తప్ప అట్లాంటిది అదే తప్పే కనుక అయితే దేవుడు అట్లా ఎందుకు చేశాడు? ఇవాళ ఈ మానవ మృగాలకు జన్మించింది కూడా మేమే. రానున్న రోజుల్లో చూస్తూ ఉంటే ఇట్లాగే ప్రభుత్వాలు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే ఆడజాతి అంతరించిపోయి, ప్రపంచం అంతరించిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా ఈ విషయం మీద పూర్తిగా అవగాహన కలిగి ఆడపిల్లల్ని ఆంక్షలతో పెంచడం కాదు, మగపిల్లలకి మంచి చెప్పి పెంచండి. మీ మగపిల్లలు మృగాల్లా తయారవుతున్నారా, మానవత్వంతో మూర్తిభవించే వాళ్ళలాగా ఎదుగుతున్నారా అనేది ప్రతి తల్లిదండ్రి, ఎన్ని చట్టాలు వచ్చినా సరే తల్లిదండ్రులు కనుక తమ పిల్లలను కంట్రోల్లో పెంచకపోతే, ఆడపిల్ల అంటే నీ ఇంట్లో పిల్లైనా బయట పిల్లైనా ఒకటే, నీ తోబుట్టువు, నీ తల్లి, నీ చెల్లి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి మగపిల్లవాడికి చెప్పి పెంచకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఇలాంటి మానవ మృగాలకు మహిళలు ఎక్కడ చూసినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే బలవాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. ఇది మానవజాతి ముప్పుకి, మానవజాతి మనుగుడకే ముప్పుగా పరిణమించే రోజులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి, ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ స్టార్ట్చేశారు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఇవాళ ఆ ప్రతిజ్ఞను మార్చాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడేలా ఉంది. ప్రతి మహిళ నా సోదరి అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కల్పించారు. మగజాతి మొత్తం కూడా చాలా వరకు ప్రతి చోట కూడా పశువు అని, పసిపిల్లని కూడా చూడట్లేదు. ప్రతి చోట కూడా మహిళలకు అన్ని చోట్ల అవమానం జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చట్టాల్లో మార్పులు తేవాలి. అలాగే సమాజంలో కూడా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆడబిడ్డకు పెట్టే ఆంక్షలు కాదు, మగబిడ్డకు ఆంక్షలు పెట్టాల్సిన రోజులు ఈరోజు వచ్చాయి. కాబట్టి ఈ డ్రగ్స్ నుంచి, గంజాయి నుంచి, దాడుల నుంచి ఆడబిడ్డలను కాపాడాల్సిన బాధ్యత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు తల్లిదండ్రులు తీసుకొని సమాజంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎవరైతే అమానవీయంగా ఒక డాక్టర్ని, ఎంతోమంది ప్రాణాలను కాపాడే డాక్టర్కి ఇవాళ ప్రాణాలు తీసేశారు, ఆ మానవ మృగాన్ని కాపాడుతుంది ఒక మహిళా ముఖ్యమంత్రి అని, అలాగే ఆవిడే ఆ స్టేట్కి హోమ్ మినిస్టర్ కూడాను, అట్లాంటి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి మహిళల్ని రక్షించాల్సిన బాధ్యత ఇవాళ దేశానికి ఉంది. వీటంతటి పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా మహిళా భద్రతకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతున్నాం. డాక్టర్ మౌమిత గారి ఆత్మ శాంతించాలి, ఆమెను చంపిన వాళ్ళందరూ శిక్షించబడాలి, ఏ స్థాయి వాళ్ళైనా సరే మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ దీన్ని కేంద్రం వైపుకి వినిపించేలాగా, ఢిల్లీ వరకు మా వాయిస్ వెళ్లేలాగా మాత్రం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తిరిగే చోట ధైర్యంగా ఉన్నాం కదా అని, ఒక ఆడపిల్ల తను చదువుతున్న కాలేజీలో తను స్వేచ్ఛగా ఉన్న టైంలో ఇలా
ఒక నర్రూప రాక్షసులు. మనము ఒక యూట్యూబ్లో అలా చూస్తుంటేనే చూస్తున్నాం, క్రూర మృగాలు, పులులు, సింహాలు లాంటి జంతువులే చిన్న పిల్లలు అయితే లేడి పిల్లలు వాటిని అక్కుం చేర్చుకుంటున్నాయి. ఎన్నో చూస్తున్నాం ఇలాంటి అలాంటివి చూస్తూ కూడా ఈ మనుషులు మృగాల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియదు. ఇంత దారుణంగా ఏడుగురు మగ మనుషులు కలిసి ఒక ఆడపిల్లని ఆ విధంగా అత్యాచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక స్త్రీగా. ఇంకొక విషయం అండి, మన అందరూ గమనించాల్సింది, ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ గమనించాల్సిన విషయం, ఒక ప్రాణిని భూమి మీదకి తీసుకురాగలిగిన శక్తి దేవుడు ఒక శ్రీమూర్తికే ఇచ్చాడు. అలాంటి శ్రీమూర్తుల మీద వయసుతో తారతమ్యం లేకుండా, పసిపిల్లలను లేకుండా, వృద్ధాపిల్లలు లేకుండా ఇంత దారుణంగా ఏంటండి? తల్లిదండ్రులు కొంచెం మంచి చెడు చెప్పి పెంచండి పిల్లల్ని. అలాగే ఒక సీఎం, మహిళా సీఎంగా ఉన్న రాష్ట్రంలో, ఒక మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అమానుష చర్య జరగడాన్ని మేము బీజేపీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ పాప ఆత్మ మనసుకి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ విషయాన్ని తెలిసిన విషయమే. కలకత్తా నడిబొడ్డులో మౌమిత అనే ఒక వైద్య విద్యార్థిని, ఆమె పరిస్థితిని చూస్తే, ఆమె నిర్జీవ శవాన్ని అక్కడ చూస్తే అసలు నిజంగా కళ్ళ నీళ్లు పడిపోతున్నాయి. ఒక వారం రోజుల నుంచి ఈ సంఘటన తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది. ఇది అడవుల క్రూర మృగాలా లేకపోతే మనుషులా అనేది ఒక ప్రశ్న మా మహిళలందరికీ ఉత్పన్నం అవుతుంది. దయచేసి మహిళలందరూ కూడా మీ మగ బిడ్డలని సక్రంగా పెంచండి. చిన్నప్పటి నుంచే ఆడవారి మీద గౌరవం పెరిగేలాగా వారి వారిని మరి సమాజంలో ఆదుకునేలాగా చూడాలి. కానీ ఇలాంటి కీచక పర్వాలని మనం చూడకూడదని పెంచాలి తల్లిదండ్రులు. దయచేసి ఆ మౌమిత ఆత్మకు శాంతి కలగాలని, ఇలాంటి సంఘటనలు ఇక జరగకుండా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి, హోంమంత్రి గారికి మేము విన్నవించుకుంటూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని మేము ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం.